ఏం పేరు అక్క పేరు? నా పేరు అనసూయ. అట్లేసి అట్లు ఎన్నో ఎన్నో ఎండో వచ్చిన రోజులే ఏడు ఎనిమిది రోజులు అవుతుంది మేము కోసం. మరి అమ్మలేరా ఎఫ్సీఐకి? వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఇంతవరకు సుఖ వాళ్ళు కాట పెట్టుకునేది లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు. రోడ్డు మీద పానసరం పడుతున్నాం మేము వారం పది రోజుల నుంచి. మరి రోడ్డు మీద ఎండవచ్చురక్క? ఇప్పుడు బస్సు ఎందుకంటే బస్సు వస్తుంది, బస్సులు వస్తున్నాయి, ఆటోలు వస్తున్నాయి, పానం చేతులు అరిచేతులు పెట్టుకొని నేర్పుకుంటున్నాం. ఏం చేయాలి? ఒక్కొక్క మంది సంచి 2000, ఒక్కొక్క మనిషిని పొలం వేయాలంటే 5-600. మేము ఎట్లా బాగుపడాలి? ఈ ఆనల కానల కడకలు కూడా దాటత్తలేదు, ఏ మిషన్ దాటత్తలేదు, ట్రాక్టర్ దాటత్తలేదు, ఏ దాటత్తలేదు. 8-10 రోజుల నుంచి ఇంత బాధపడుతున్నావు. వీడికెళ్ళా వాడదాక ఆడికి దాటుకుంటా పలుచగా వసుకున్నాం. ఇరువారు కూడా గొప్పలు వచ్చింది లేదు. ఒక బస్సు పోయిన బాధ అన్నది, ఒక ఆటో పోయిన బాధ అన్నది, తుక్కు తుక్కు అవుతున్నాయి బియ్యం. మరి ఇప్పుడన్నా కేసీఆర్ జల్లన్నాయి కాట పెడితే మందికి కూడా మంచిగా ఉంటుంది కదా. ధర ఏం చెప్పింది తెలియదు. ఇంకా ధర లేదు, వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, ఏది లేదు. ఇంతవరకు సుఖ ఏం చేయాలి? ఇక మేము అవి మ్యాచర్ ఎంత రావాలంటుండ్రు? మ్యాచర్ 10 అంటున్నారు, ఇప్పుడు 10-11 అంటున్నారు. 10-11 మరి కళ్ళలు లేవా? కళ్ళలు లేవు, ఒక రోడ్డు లేదు మా పల్లెకు, ఏమీ లేదు. అక్క ఇప్పుడు ఇట్లా ఎండబోతున్నారు కదా, మరి మీకు అయిన ప్రాబ్లమే, వేరే వాళ్ళ వచ్చిన ప్రాబ్లమే. వాళ్ళకైనా బాధనే, వాళ్ళకి అర్జెంట్ అయినా బాధనే, నడిపించే వాళ్ళకైనా బాధనే ఉన్నది. గంటకు పోయేట బస్సు 2 గంటలకు పోతున్నది, అందరికీ బాధ ఉన్నది కదా. వాళ్ళకై ప్రజలకు అందరికీ బాధ ఉన్నది ఇది. మరి కొనేటదేదో కరెక్ట్ జల్ది కొంటే కదా. ఇంకా పోషకాలు కూడా బాగున్నారు, అవి చెల్లర వచ్చారు. ఇంకా మళ్ళా సంబంధి చెల్లర దాకా పోయినాయి అన్నీ. మాట్లాడి మామ నువ్వు. రైతు బంధు ఒక్కొక్క గంట చైన్ మిషన్కి 2700 తీసుకుంటున్నారు, ఏం మిగులుతుందండి? ఒక్క బిగడు 2 గంటలకు వచ్చింది చైన్ మిషన్, ఒక్క బిగడు. ట్రాక్టరు 15 పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది అని ట్రాక్టర్ ఎక్క చేసారు. ట్రాక్టర్ దున్నతందుకు ఎక్కనే, రొంపికి ఎక్కనే, ఒక్కొక్క కైకిల మనిషికి 600. ఎట్లా బతకాలి మేము? రైతు భీమా ఇస్తున్నాడు మరి. ఏం రైతు భీమా? రైతు భీమా ఏం నిడతలేదు. ఆ 10 రూపాయలకు కిలో ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడేం మంచి లేదు. లాభం ఏం లేదు. ఆ పింఛన్లు కూడా ఇచ్చే లాభం లేదు. ఏమిటికి లాభం లేకుండా ఇది? మరి మీకు ఇప్పుడు భయం పడతలే అక్క? ఇప్పుడు రోడ్డు మీద ఇట్లా ఎండ ఉన్నది, ఇక భయం ఉన్నది. కానీ పంట అయితే రావాలి కదా చేతికి, పంటలు అయితే పోవాలి కదా ఇవి పండించినాయి. ఎప్పుడైనా బాధ అన్నది రోడ్డు మీద వేసుకపోతారు, మొత్తం వేసుకపోతారు. ఎన్ని బాధలు పడుతున్నాం మాది, మాకు ఎండలు వస్తున్నాము. పొద్దు వల్ల ఓడి కొట్టుకొచ్చి సాయంత్రం ఆరడుకుపోతున్నాం. మరి ఓడెత్తకపోయాడు కూడా తెలియదు మాకు. ఇంత కష్టం చేస్తున్నాము పొద్దున్న దాకా బాధపడి, ఓడెత్తకపోయాడు కూడా తెలియదు. ఏం చేయాలి? మరి కళ్ళాలు ఏర్పడి ఏ కళ్ళాలు లేవు, ఒకటి ఏం లేదు. దిక్కులేడలో కూడా ఒక ఇల్లు లేదు. మా ఊళ్ళో వచ్చిన మానవడే లేడు.